జాబ్ ఎట్లుందిరా? ఓకే అమ్మా, ఎలక్షన్స్ టైమ్, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కదా, ఫుల్ ట్రాఫిక్. అవును, ఇంకో నెలలో అయితే ఎలక్షన్స్ కదమ్మా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ ఏమో మార్పు కావాలంటుంది, బీఆర్ఎస్ ఏమో మా ప్రభుత్వమే రావాలంటుంది. మా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కావాలమ్మా. అంటే ఇప్పుడు జనాల్ని మభ్యపెట్టి ఏదేదో చెప్పేవాళ్ళు కాదు, మనకి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. అది కదా నిజమైన పాలన అంటే. అర్థం కాలేదురా అమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నా గురించి ఏం ఆలోచిస్తావు? నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకేమేమి కావాలో అన్నీ నువ్వే చూసుకుంటావు కదా. అవును, అలాంటి ప్రభుత్వం కావాలంటున్నా. వివరంగా చెప్పరా? ఆడపిల్ల పుట్టగానే 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, పేదవాడికి ఇల్లు పట్ట, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు, ప్రతి మండలంలో మోడల్ స్కూల్, మేడారం జాతరకి జాతీయ గుర్తింపు, అన్నిటికీ మించి బీసీసీఎం వాగ్దానం, ఇవన్నీ జనాల్ని మభ్యపెట్టేలా ఉన్నాయా లేదంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపెట్టేలా ఉన్నాయా? అవునరా, ఈ రోజు ముఖ్యం కాదు, భవిష్యత్తే ఇంపార్టెంట్ కదరా. ఇంతే కాదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్, కాలేజ్ ఫీజుల నియంత్రణ, మేడారం జాతరకి జాతీయ గుర్తింపు, గిరిజనులకు రిజర్వేషన్లు, దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 25 లక్షల రుణం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. ఇవన్నీ తెలంగాణ తలరాతను మార్చే పథకాలు, జనాకర్షణ కోసం పెట్టిన పథకాలు కాదు. అవును, ఇవన్నీ జరగాలి, అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. బాగుపడాలంటే ఈ మేనిఫెస్టో అమలు కావాలమ్మా, అది జరగాలంటే బీజేపీ గెలవాలి. అయితే ఈసారి బీజేపీకే మన ఓటు.